వ్లాదిమిర్ పుతిన్ రష్యాలో ఎదుర్లేని నేత. ఆయన మాటకు అక్కడ తిరగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ ఆయన మాటే వేదం. ఇక అంతర్జాతీయంగా రష్యా అంటే పుతిన్, పుతిన్ అంటే రష్యా అనే అభిప్రాయాన్ని కలిగించారు. అందువల్లే దాదాపు 2 దశాబ్దాలుగా దేశ రాజకీయాలను తన కనుసైగలతో శాసిస్తున్నారు. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 3 సార్లు రష్యా ప్రెసిడెంట్ గా ఉన్నారు. 2 సార్లు రష్యా ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. తమ అధికారానికి మించి పనులు చేసి అట్టడుగున ఉన్న రష్యాను ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ గా ఉంటున్నారు. కేవలం అతని ఒక్క మాటతో 3వ ప్రపంచ యుద్ధం కూడా సంభవిస్తుంది. అది ఆయన రేంజ్. సో ఈ వీడియోలో ఆయన సక్సెస్ స్టోరీ మరియు బాల్యం గురించి చూద్దాం. వ్లాదిమిర్ పుతిన్ పూర్తి పేరు వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ పుతిన్. పుతిన్ 1952 అక్టోబర్ 7 లెనిన్గ్రాడ్ లో జన్మించారు. పుతిన్ వాళ్ళ అమ్మ పేరు మరియా ఇనోవా పుతిన్. పుతిన్ వాళ్ళ నాన్న పేరు స్పీడోవిచ్ పుతిన్. వ్లాదిమిర్ పుతిన్ కి 2 బ్రదర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు విక్టర్ పుతిన్, ఆల్బర్ట్ పుతిన్. విక్టర్ పుతిన్ చిన్నప్పుడే చనిపోగా ఆల్బర్ట్ పుతిన్ 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అనారోగ్యాన బారిపడి చనిపోయారు. 1960వ సంవత్సరంలో స్కూల్లో చేరాడు. 12 సంవత్సరాల వయసులో రెజ్లింగ్ మరియు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఆయనకి రెజ్లింగ్ లో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. ఆయన సెయింట్ పీటర్స్ హై స్కూల్లో జర్మనీ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నారు. జర్మనీ కూడా పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. 1975లో లా చదవడం మొదలు పెట్టారు. అతని లక్ష్యం ది మోస్ట్ ఫేవర్డ్ నేషనల్ ట్రేడింగ్ ప్రిన్సిపల్ ఇన్ ఇంటర్నేషనల్ లా చేయడం. ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన కేజీబీలో చేరాడు. అక్కడ చేసే పని అక్కడ కౌన్సిలర్లని అబ్జర్వ్ చేయడమే. 1980లో ఫ్లైట్ లో వెళ్తుండగా ఆ ఫ్లైట్ లో పనిచేసే వ్లాదిమిర్ పుతిన్ అనే అమ్మాయితో పరిచయం చేసుకున్నాడు. ఆ పరిచయం పెళ్లిదాకా వెళ్ళింది. 1983లో పుతిన్ మరియు వ్లాదిమిర్ పుతిన్ కు వివాహం జరిగింది. వీరికిద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు మరియా, ఎకటినా. 1990లో మేయర్ సబ్జెక్ట్ అనే రష్యన్ పొలిటీషియన్ కి అంతర్జాతీయ సలహాదారునిగా నియమించబడ్డాడు పుతిన్. సెయింట్ పీటర్స్బర్గ్ కి 1994లో డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయ్యాడు. కొద్ది కాలం పాటు అక్కడే కొనసాగాడు. 1998లో వాళ్ళమ్మ చనిపోయింది. 1999లో వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. 1999 ఆగస్టు 9 పుతిన్ రష్యాకు ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. 1991 నుండి 1999 వరకు రష్యా ప్రెసిడెంట్ గా అయిన బోరిస్ ఎల్సిన్ ఆ తర్వాత పుతిన్ ని రష్యాకి ప్రెసిడెంట్ గా చేరదలుచుకున్నారు. 1999 డిసెంబర్ 31 అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేసిన ఎల్సిన్ వచ్చే ఎన్నికల వరకు పుతిన్ ని ప్రెసిడెంట్ గా ప్రకటించారు. కానీ పుతిన్ ఆ అధికారాన్ని తీసుకోలేదు. 2000వ సంవత్సరంలో 53% మెజారిటీతో పుతిన్ రష్యా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. సోవియట్ యూనియన్ నుంచి 90వ దశకం ప్రారంభంలో అనేక రిపబ్లిక్లు విడిపోయాయి, స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించాయి. ఆ దశలో మిగిలి ఉన్న రష్యా అధినేతగా వచ్చారు పుతిన్. విడిపోక ముందు అమెరికాకు ధీటుగా అగ్రరాజ్యంగా వెలుగొందిన రష్యా పరిస్థితి ఆ తర్వాత మారిపోయింది. ఈ నేపథ్యంలో పగ్గాలు అందుకున్న పుతిన్ దేశ ఉనికిని కాపాడారు, అమెరికాకు ధీటుగా నిలిపారు. పుతిన్ ప్రభుత్వంలోకి రాగానే రాజకీయాలను మరియు పెట్టుబడులను సపోర్ట్ చేస్తూ హై ప్రొఫైల్ వ్యవహారాలను మరియు అప్పటి వరకు పెండింగ్ లో ఉన్న నేరాలను పరిశీలించడం మొదలు పెట్టారు. భారతదేశ అధికారాలన్నీ భారతదేశం యొక్క ప్రధానమంత్రి చేతిలో ఉంటాయి. కానీ రష్యా యొక్క అధికారాలన్నీ రష్యా యొక్క ప్రెసిడెంట్ చేతిలో ఉంటాయి. 2001 సెప్టెంబర్ 1 యుఎస్ లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ కి వ్యతిరేకంగా యుఎస్ కి సపోర్ట్ ఉంటుందని హామీ ఇచ్చారు పుతిన్. పుతిన్ ప్రతిభ ఇంతగా వెలిగిపోవడానికి ఆయన వ్యూహ రచన, తెలివితేటలు ప్రధాన కారణాలు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అనంతరం 1999 నాటి దేశాధినేత బోరిస్ ఎల్సిన్ నుంచి అధికార పగ్గాలు అందుకున్న పుతిన్ అప్పటి నుంచి రాజకీయంగా వెనుదిరుగు చూడాల్సిన పరిస్థితి కలగలేదు. 2000 సంవత్సరం నుంచి 2008 వరకు వరుసగా 2 సార్లు దేశాధ్యక్షుడిగా పనిచేశారు. ఇది నాణ్యానికి ఒకవైపు పరిస్థితి మాత్రమే. రెండో వైపు చూస్తే లోటుపాట్లు కూడా లేకపోలేదు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేత, పత్రికా స్వేచ్ఛకు అడ్డంకులు, పార్టీలో ప్రభుత్వంలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగనివ్వకపోవడం వంటి ఆరోపణలు కూడా పుతిన్ పై ఉన్నాయి. ఏ నాయకుడు 2 సార్లకు మించి అధ్యక్షుడిగా పనిచేసేందుకు రష్యా రాజ్యాంగం అనుమతించదు. దీంతో 2008లో ప్రధాని పదవి చేపట్టి 2012 వరకు కొనసాగారు. ఆ సమయంలోనే రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా సవరించారు. అధ్యక్ష పదవి కాలాన్ని 6 ఏళ్లకు పెంచారు. ఆ మేరకు అధ్యక్ష పదవికి పోటీ చేసి మళ్లీ ఎన్నికయ్యారు. రష్యా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడే కీలకం. ప్రధానిని ఆయన నియమిస్తారు. అధికారాలన్నీ అధ్యక్షుడి చేతిలో ఉంటాయి. ప్రధాన పాత్ర నమ్మమాత్రం రష్యాలో. రష్యా రాజ్యాంగం ప్రకారం సగానికి పైగా ఓట్లు సాధించిన వారే విజేత. పుతిన్ ని చాలా దేశాలు చాలా గొప్పవాడు, మంచివాడు అనుకుంటారు. కానీ పుతిన్ ని ఎదిరిస్తే చంపేస్తాడు అనే మాట కూడా లేకపోలేదు. పుతిన్ పెద్ద గూఢచారి కూడా. ప్రపంచంలో ఏ విషయం జరిగినా, ఏ విషయం గురించైనా, రష్యాలో జరిగే ఎంత పెద్ద విషయమైనా, అది ఎంత సీక్రెట్ గా జరిగినా కూడా పుతిన్ తెలుసుకుంటాడు. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద కొనుగోలు శక్తి కలిగి ఉంది. పుతిన్ ప్రెసిడెంట్ గా చేసిన 8 సంవత్సరాల్లో
పరిశ్రమలు 70% పెరిగాయి, పెట్టుబడులు ఏకంగా 120% పెరిగింది. అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తి మరియు నిర్మాణం కూడా చాలా పెద్ద మొత్తంలో పెరిగింది. 2000 సంవత్సరం 30% నుండి పోవర్టీ లైన్ కి దిగువ ఉన్న ప్రజల సంఖ్య 2008లో 14% తగ్గిందంటే పరిపాలన ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2008లో రష్యా ప్రెసిడెంట్ నుండి రష్యా ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికయ్యాడు పుతిన్. 2012 ఎన్నికలు వచ్చాయి, పుతిన్ 63% ఓట్లతో ఎన్నికయ్యాడు. 2012 నుండి తర్వాత తాను చాలా కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చాడు. అమెరికన్లు రష్యాలోని చిన్నపిల్లల్ని దత్తత తీసుకోవడం నిషేధించాడు మరియు మైనర్ల లైంగిక సంబంధాలను కూడా నిషేధించాడు. పుతిన్ మరియు అతని భార్య కూడా గొడవలతో ఇద్దరికి ఇష్టపూర్వకంగా 2013లో విడాకులు తీసుకుంటామని చెప్పారు. అదే విధంగా 2014లో విడాకులు తీసుకున్నారు. తర్వాత రష్యాని మళ్ళీ చాలా అభివృద్ధి చేశాడు. ప్రపంచంలో అన్ని దేశాలతో సంబంధం ఏర్పరచుకున్నాడు. అమెరికా రష్యాకు మధ్య విభేదాలను తొలగించాడు. దేశ రక్షణ కోసం సిరియాలో అణుబాంబులు తయారు చేయించాడు. లిటరసీ కోసం కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మొత్తంగా దేశాన్ని ప్రగతి పదంలో పరుగులు పెట్టించాడు. ఉక్రెయిన్ నుంచి క్రిమియాను స్వాధీనం చేసుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించి ప్రజల మన్నలను పొందాడు పుతిన్. సిరియాలో అమెరికా జోక్యాన్ని అడ్డుకట్ట వేయడం ద్వారా పాత సోవియట్ యూనియన్ ను ప్రజలకు గుర్తు చేశాడు. అంతర్జాతీయంగా అనేక విషయాల్లో అమెరికాను నిలవరించడం ద్వారా రష్యా యొక్క శక్తిని ప్రపంచ దేశాలకు చాటాడు. ముఖ్యంగా పుతిన్ కి హిలరీ క్లింటన్ కి మధ్య చాలా విభేదాలు ఉండేవి. 2016 అమెరికన్ ఎలక్షన్ లో ఖచ్చితంగా అమెరికా ప్రెసిడెంట్ గా హిలరీ అవుతుందని అనుకున్నారు, కానీ తను ఓడిపోయింది. దానికి కారణం పుతిన్ అంటారు చాలా మంది. పుతిన్ యొక్క ఆస్తి $3 బిలియన్, కానీ చాలా మంది చెప్పేది మాత్రం మరియు చాలా సర్వేల్లో వెల్లడైంది ఏంటంటే ప్రపంచంలోనే 1 ధనవంతుడు. అతనికి సుమారుగా $200 బిలియన్ ఉన్నాయని చెప్తారు. వ్లాదిమిర్ పుతిన్ Time 100 మ్యాగజైన్ లో ఒకసారి 1 గా ఉండి 6 సార్లు Top 10 లో ఉన్నాడు. ఫోర్బ్స్ మ్యాగజైన్ లో అయితే ఏకంగా 2013 నుంచి ఇప్పటి వరకు ది వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ గా ఉంటున్నాడంటే పుతిన్ ప్రభావం ప్రపంచంలో అన్ని దేశాలపై ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అతడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. అతని ఒక్క మాటతో 3వ ప్రపంచ యుద్ధం కూడా మొదలవుతుంది. కానీ ప్రపంచంలో ఏ ప్రెసిడెంట్ చేయలేని పనులు, అధికారం, పరిపాలన, చట్టాలను అమలు పరచడం, అభివృద్ధి చేయడం, ఇంకెన్నో మరిన్ని పనులు చేస్తున్న ఒకే ఒక్క వ్యక్తి పుతిన్. సో ఇదన్నమాట పుతిన్ యొక్క బయోగ్రఫీ. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతా కు జై. జై హింద్.